Hi everyone. So here is my chubicha putinano, badam milk powder, include a prepaches covalo. The kids gani, pregnancy ladies gani, easy got this coach, easy got include a prepaches coachu. And next to Manamo badam green cells are Miku, Roj Gupper badam tinte, good to jump kidurana on the chan chalaman chip to taro. So e kalamla under the intuna normal got a fruitsu. But నేంటి అంటే డైలీ మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్లో కొంచెం మన హెల్త్ కాన్షియస్ ఉన్న ఫుడ్ యాడ్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో పిల్లలు చాలామంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ సన్నగా ఉంటున్నారు, ఏమీ తినట్లేదు అని అనేవాళ్ళు. వాళ్ళకి బయట ఫుడ్ కాస్త మానిపించేసి ఇంట్లోనే ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంటే అది వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ నెక్స్ట్ వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంకా ఏంటంటే పిల్లలకి మనం ఏది మనం ఇవ్వాలనుకున్నా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇస్తే చాలా మంచిది వాళ్ళకి హెల్త్కి కూడా. అండ్ నెక్స్ట్ పిల్లలకి రోజు డైలీ ఆహారంలో మీరు ఫ్రూట్స్ ఇంకా డ్రై నట్స్, రోటీస్, రైస్ అన్నీ ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో వాళ్ళకి ప్రోటీన్ మొత్తం అందేలా వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఓకే, నాకు తెలిసిన కొన్ని బాదాం గురించి యూజెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇందులో బాదాంలో చాలా మినరల్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే లోయెస్ట్ కొలెస్ట్రాల్ ఫుడ్ బాదాం. ఇది ఇంకా బోన్స్కి ఇంకా టీత్కి చాలా మంచిది. మీ పిల్లలకి డైలీ ఆహారంలో ఖచ్చితంగా యాడ్ చేయండి. దాన్ని నానబెట్టైనా ఇవ్వండి, లేకపోతే ఇలా డ్రైగా పౌడర్ అయినా చేసి వాళ్ళకి రోజు ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇది ఏంటి, బీపీని ఇంకా బ్లడ్ షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు రోజు దీన్ని తీసుకుంటే చాలా చేంజెస్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో కనుక ఇది తీసుకుంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇదే అండి, కొన్ని నాకు తెలిసిన యూజెస్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక కప్పు బాదాంని వేసుకోవాలి. వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే వీటి కలర్ చేంజ్ అయ్యే వరకు, కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకా కొంచెం ఇది బాగా వేగిందని ఎలా తెలియాలంటే టూ సైడ్స్ కొంచెం బ్లాకిష్ బ్లాకిష్గా అవుతుంది. సో ఇలా వేయిస్తూనే ఉండాలి మాడిపోకుండా. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా వేయించాలి. అలాగే వేయిస్తూనే కలుపుతూనే ఉండాలి. సో వేగిపోయి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. వేయించిన తర్వాత వీటిని 10 నుంచి 15 నిమిషాలు చల్లనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో 7-8 ఇలాచీలు ఇంకా అందులో కొంచెం సాఫ్రాన్ కొద్దిగా మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. సో ఇలా దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చేసుకున్న పౌడర్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో 1 కప్ బాదం పౌడర్కి 1/2 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు. పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ఇలా పసుపు కూడా వేసుకొని ఈ ఉండలన్నీ పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పౌడర్లో నేను షుగర్ ఏం యాడ్ చేయట్లేదు, నార్మల్గానే చేశాను. మీకు అవసరం అనుకుంటే మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు లేకపోతే మీరు కానీ తీసుకునేటప్పుడు కొంచెం లైట్గా షుగర్ వేసుకోండి. ఆల్మండ్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి నో నీడ్ టు యాడ్ షుగర్. సో ఇదండి ఈరోజు బాదం మిల్క్ పౌడర్ రెసిపీ. హెల్తీ అండ్ టేస్టీ, షుగర్ ఫ్రీ కూడా. షుగర్ ఆల్మండ్ స్వీట్గా ఉంటాయి కాబట్టి